ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు. యుగయుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగయుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగయుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం తానై కంబళి తానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగిల్చెను చెల్లి రూపం తన కంటి దీపం యుగయుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బరులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ నా కోసం వెతుక్కుంటూ అంత దూరం వచ్చావు. మా ఇంటికొస్తే నీకు మంచినీళ్ళైనా ఇవ్వలేదు, మర్యాద కోసమైనా ఓ నాలుగు మాటలు మాట్లాడలేదు. పిచ్చిదానిలాగా ప్రవర్తించాను. పైగా నా కోసం అక్కడిదాకా వచ్చి నా మాటలు పడ్డావు. సర్లేండి, వదిలేయండి. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తా, మీరు బాధపడటం దేనికి? చెప్తున్నారుగా మనసు బాగోలేదని. అవును, మనసు ఎందుకు బాగలేదు? ఒంటో బాగుండలేదా? అబ్బే, అది కాదు, అలాంటిది ఏమీ లేదు. మరి నీకు ఇంకెప్పుడైనా చెప్తానులే, ప్రస్తుతానికి దాని గురించి మర్చిపో. ఏటో మీదంతా అదో తీరు. నేను వెళ్ళొస్తాను. అదేటి, గుడి దాకా వచ్చి లోపలికి వెళ్లకుండా ఇట్నించిట్టే వెళ్ళిపోతానంటున్నారు? ఏం లేదు, దేవుడి దర్శనం చేసుకుందామనే ఇంటి దగ్గర బయలుదేరాను. కానీ ఇక్కడికొచ్చాక ఓ అర్జెంట్ పని గుర్తొచ్చింది, అందుకే వెళ్ళిపోతున్నాను. బాలేటోరే, ఎన్ని పనులుంటే మాత్రం దేవుణ్ణి మర్చిపోతారా? పైగా గుడి దాకా వచ్చి ఇదేటి, పదని పదండి. ఒక్క నివసంలో దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేయండి. మా ఊళ్ళో పూజారి గారు అనేవారు గుడి దాకా వచ్చి దేవుణ్ణి చూసి వెళ్ళకపోతే ఆయన కోపం వస్తుందంట, అందుకే గబుక్కుని దర్శనం చేసుకుని వెళ్ళిపోండి. ఏటి అట్టా చూస్తున్నారు, రండి. నువ్వింతగా చెప్పాక కాదంటానా? పద, ఇప్పుడు మీ తీరు నచ్చింది నాకు. మీ మనసులో ఏదన్నా బాధ ఉంటే ఆ దేవుడికి చెప్పుకోండి, మీ కట్టాలన్నీ ఆ దేవుడు సిటికలో తీర్చేస్తాడు.
అయితే ఆ దేవుడు మనం కోరిన కోరికలన్నీ తీరుస్తాడా? తప్పకుండా. ఏవో, నేను ఆయన్ని ఎన్ని కోరికలు కోరినా ఇప్పటిదాకా ఒక్కటి కూడా తీర్చలేదు. తీర్చలేదంటే అన్నీ ఒక్కనాడే తీరిపోతాయా? టైం పడుతుంది. మరి నీ కోరికలన్నిటినీ ఆ దేవుడు తీర్చాడా? ఓ, తీర్చకే. ఆయన చల్లగా చూడబట్టే నేనిట్టా ఉన్నాను. పదండి పదండి, ఏవో పనులు ఉన్నాయన్నారు కదా. నీకోసం నేను 2 సార్లు ఇక్కడికొచ్చాను. ఎక్కడికెళ్ళావు? అదేనమ్మా, గుడికెళ్ళాను. వాచ్మెన్ చెప్పలేదా? చెప్పాడు, నేనే మర్చిపోయాను. అయినా ఎప్పుడు ఆ గుడికే ఎందుకు వెళ్తున్నావు అన్నయ్యా? నీకక్కడేం తోస్తుంది? ఏటీ లేదమ్మా. ఈడీ గదిలో ఉండి ఉండి ఏటి చెయ్యాలో అర్థం కావట్లేదు. అందుకే ఉబుసిపోక అప్పుడప్పుడు ఆ గుడికెళ్ళొస్తున్నాను. ఆడికి వెళ్తే మనసుకి శానా ప్రశాంతంగా ఉంటుందమ్మా. అంతేలే అన్నయ్యా, ఎంతైనా ఒక్కడివి, నీకు ఇంట్లో ఏం తోస్తుంది అన్నయ్యా? ఏటమ్మా, ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు? అబ్బే, ఏం లేదు, ఏం లేదన్నయ్యా. నువ్వు చెప్పకపోతే నాకు తెలదనుకుంటున్నావా? నీ మోహమే చెప్తోంది. చిన్నప్పటి నుంచి నేను నీ చేతుల్లో పెంచాను. నీ మనసులో ఎప్పుడు ఏటుంటుందో నాకు తెలదనుకుంటున్నావా? చెప్పమ్మా, నా కాడమొక మాట. దీనికి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అబ్బే, ఏం లేదన్నయ్యా. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పాలంటే చాలా బాధగా ఉంది, కానీ ఏం చేయను, చెప్పక తప్పదు. అసలు ఇంతకీ ఏటైందమ్మా? ఏం లేదు, ఉన్నారు కదా మా ఆయన, పొద్దున్న ఫోన్ చేశారు. ఉన్న పళంగా వేణు తీసుకుని అక్కడికొచ్చేయమన్నారు. ఆడికా? అవును, అక్కడ ఆయన పనులు ఇంకా పూర్తి కాలేదంట. ఇంకో 4-5 నెలలైనా పట్టచ్చంట. తనతో పాటు అక్కడుండటానికి మమ్మల్ని ఇద్దరినీ కూడా అక్కడికొచ్చేయమన్నారు. నేనెంత చెప్పినా వినలేదు. 4-5 నెలల పాటు మేం కూడా ఆయనతో పాటు అక్కడుండాలంట, తప్పదన్నారు. అట్టాగా? అవునన్నయ్యా, ఆయన అనడం 4-5 నెలలు అన్నారు, గాని ఇంకెన్నాళ్ళు పడుతుందో తెలీదు. 7 ఏళ్ళైనా పట్టొచ్చు. అట్టాగా? అవును, అందుకే ఇంటికి తాళం పెట్టి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. నేనక్కడున్ననాళ్ళు ఈ ఇంటికి పని మనుషులు కూడా రారు, వాచ్మెన్ కూడా వెళ్ళిపోతాడు. నువ్వు ఒక్కడివే ఈ అవుట్ హౌస్లో ఎలా ఉంటావు? ఆయన ఫోన్ చేసిన దగ్గర నుంచి నాలో నేనే సతమతమైపోతున్నాను. ఏం చేయాలో పాలు పోలేదు. అసలు నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు, కానీ చెప్పక తప్పదనిపించింది, అందుకే ఇలా వచ్చి చెప్తున్నాను. ఏమీ అనుకోవద్దన్నయ్యా, ఆయన గారు మమ్మల్ని ఆ ఊరు వచ్చేయమని ఖచ్చితంగా చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేమిద్దరం ఇక్కడ ఉండటానికి వీల్లేదన్నారు. నేను ఆయన మాట కాదనలేకపోయాను. నీకు తెలుసు కదన్నయ్య ఆయన సంగతి. ఆయనకి ఎదురు చెప్పలేం, కాదు కూడదని గట్టిగా పట్టుపడితే ఆయనకి కోపం వస్తుంది, అందుకే ఏమీ చేయలేకపోయాను. బాలేడు దానివే,
ఆయన రమ్మన్నాక వెళ్లకుండా ఎట్టా ఉంటావు? ఈ మాత్రం దానికి ఆయనతో గొడవ పడితే ఎట్టా? అలాగనే నిన్నొక్కడిని వదిలేసి మేమిద్దరం ఎలా వెళ్ళిపోతాం? అక్కడికి వెళ్ళాక ఎన్నాళ్ళుండాల్సి వస్తుందో మాకే తెలీదు. మళ్ళీ ఎప్పటికి తిరిగి వస్తామో ఏమో. నీకెంత ఇబ్బందిగా ఉంటుంది. నా కోసమని నువ్వు వెళ్లకుండా ఉంటే ఎట్టాగమ్మా? నా గురించి ఆలోచించకు, వదిలేసి బావుగారు రమ్మన్నారు కదా, తప్పకుండా వెళ్ళు. ఏను బాబును కూడా తీసుకెళ్ళు. ఏంటో ఈ మనిషి, పనులు పనులని చెప్తూ ఉంటారు కానీ అవేంటో చెప్పరు. అవేవో ఎప్పటికీ పూర్తయ్యేలా లేవు, ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు చూడు నీకెంత ఇబ్బంది వచ్చిందో. ఇంటికి తాళం పెట్టి మేము వెళ్ళిపోతే నువ్వు ఈ అవుట్ హౌస్లో ఒక్కడివే ఎలా ఉంటావన్నయ్యా? అసలు ఉండమని నేనెలా చెప్పను? అందుకే నా మాట విని మన ఊరు వెళ్ళిపో అన్నయ్యా. మళ్ళీ నేను ఇక్కడికి తిరిగి వచ్చాక నీకు కబురు పెడతాను. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. వేరే దారి లేక ఇదంతా చెప్తున్నాను. అసలు ఆ ఊరు వెళ్లకుండా ఉండటానికి నా సాయశక్తులా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. బాధపడకమ్మా, నీ చేతుల్లో ఏటుంది, నువ్వు ఏడ్చేస్తావు. అయినా నీ మనసు ఎట్టాడుతో నాకు తెలదా. నీ గురించి నేను ఏరే రకంగా ఎందుకు ఆలోచిస్తాను? ఇట్టాటి ఆలోచనలేవి పెట్టుకోకుండా చక్కగా ఏనుబాబుని తీసుకుని ఆ ఊరెళ్ళు. నాదే ఉంది, నేను ఆడనో సోట. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకు. అమ్మనే చెప్తున్నాననుకుని నాకు ఆడకొచ్చి అన్నీ చెప్పుకో. నీకేటి కావాలన్నా చేసి పెడతాను. నేను ఒక్కడిని ఏడేం చేస్తా ఉంటానా అని నువ్వు దిగులు పడనక్కర్లేదమ్మా. నువ్వు ఆ ఊర్లో ఉన్నన్నాళ్ళు నేను ఏడే అవ్వ దగ్గర ఉంటాను. నువ్వు తిరిగొచ్చాకే మళ్ళీ ఏడకొస్తాను. నాకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఆడుకొచ్చి ఉండమని పదే పదే చెప్పిందవ్వ. నేనే వాయిదాలు ఎత్త వచ్చాను. నేనంటే అవ్వకి పంచపేనలు. నేను ఆడకపోయి ఉంటానంటే ఆనందంతో ఉబ్బి తబ్బిపోద్ది, చాలా మంచిది. కాబట్టి నువ్వు నా గురించి దిగులు పడినక్కర్లేదు. నువ్వు ఆడున్న నాళ్ళు నేను అవకాడు ఉంటాను. నువ్వు ఇంకేటి ఆలోచించకు, హాయిగా ఊరెళ్ళరా. అన్ని రోజులు ఆవిడింట్లో ఉంటే ఏం బాగుంటుందన్నయ్యా? నువ్వే ఆలోచించు. ఏం పర్వాలేదమ్మా, అవ్వ కూడా మన ఇంట్లో మడిసిలాంటిదే. ఈ ఊరొచ్చిన కొత్తలో నన్ను శానా బాగా చూసుకుంది. తనకు ఆడ కొన్నాళ్ళు ఉండిపోమని ఎప్పుడు గోల పెడతా ఉంటది. ఈ పేరుతో అయినా అవ్వ దగ్గర కొన్నాళ్ళు ఉండొత్తాను. ఈ రకంగా అయినా అవ్వకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుద్ది. అది కాదన్నయ్యా, నేను చెప్పేది ఏంటంటే ఇంకేటి ఆలోచించకు, హాయిగా ఊరెళ్ళరా. నేను అవ్వ దగ్గర ఉంటానులే, నాకు ఆడ ఏ ఇబ్బంది ఉండదు. సరే అన్నయ్య, నీ ఇష్టం. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. నీకు అక్కడ ఉండాలనుంటే ఉండు, కానీ ఎంతైనా పరాయి వాళ్ళింట్లో అన్ని రోజులుండటం బాగుండదు. నువ్వు మళ్ళీ బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకో. అమ్మో, చాలా టైం అయింది. వేణు ఏం చేస్తున్నాడో ఏంటో, నేను వెళ్తాను. హలో, ఎస్, నమస్తే, నేను కమలని మాట్లాడుతున్నాను. చెప్పండి, బాగున్నారా? అయ్యగారా, అదేంటి, ఆఫీస్కి రాలేదా? ఏంటి,
వారం రోజులుగా రావడం లేదా? ఏంటి మీరు మాట్లాడేది? రోజు ఆఫీస్కని చెప్పి వెళుతున్నారు కదా, అక్కడికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తారు? లేదు, మీరు భలేవారే. సరే, విషయం ఏంటో నేను కనుక్కుంటాను. లేదు, నాకు తెలీదు, తెలిస్తే చెప్తాను కదా. నాకు నిజంగా ఇప్పటిదాకా తెలీదు, రోజు ఆఫీస్కే వెళ్తున్నారనుకున్నాను. ఆఫీస్కి రాకుండా ఆయన ఎక్కడికి వెళ్తున్నట్టు? సరే, నేను కనుక్కుంటాను, ఉంటాను. ఆంటీ, ఆంటీ! ఏంటమ్మా? ఆయన ఆఫీస్కి వెళ్తున్నాననే కదా రోజు మనకు చెప్పి వెళ్తున్నారు. అవును, ఇంతకీ దేని గురించి నువ్వు మాట్లాడేది? అయినా ఏంటమ్మా, ఎప్పుడూ లేనిది ఇంతలా ఆదుర్ద పడుతున్నావు? అసలేమైంది? ఏమైందో తెలియక ఈ ఆదుర్ద అంతా. అసలేం జరిగిందో చెప్పు. ఇప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, రాఘవరావు గారు మాట్లాడారు, ఈయన రోజు ఆఫీస్కి వెళ్ళడం లేదంట. అసలు వారం రోజులుగా అక్కడికి వెళ్ళడమే లేదంట. అలాగా? అవును, ఆయనకేమీ పాలు పోక ఇక్కడికి ఫోన్ చేశారు. ఈ విషయం ఇప్పటిదాకా నాకు తెలియదంటే ఆయన కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఈయన రోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తున్నట్లు? నిజమే, అసలు అబ్బాయి ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. వీడు ఇలా చేస్తున్నాడంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా ఏవైనా అర్జెంటు పనులుంటే మనకి చెప్పే వెళ్ళొచ్చుగా. అదే నేను ఆలోచిస్తున్నాను. మన దగ్గర ఎప్పుడు ఏ విషయం ఈయన దాచిపెట్టలేదు, ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. చాలా టెన్షన్గా ఉంది. నువ్వు ఊరికే హైరాణ పడకు, ఏం కాదులే. అబ్బాయి ఇలా చేస్తున్నాడంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నువ్వు కంగారు పడకు, వాడు సాయంకాలం వచ్చాక నెమ్మదిగా అడిగి చూద్దాం. విషయం ఏంటో అప్పుడే తెలుస్తుందిగా. ముందుగానే ఏవేవో ఊహించుకుని నువ్వు భయపడ్డం దేనికి? అది కాదు, ఎన్ని అర్జెంటు పనులున్నా మరీ ఇలా వారం రోజులు ఆఫీస్కి వెళ్లకుండా ఉంటే ఏం బాగుంటుంది? పైగా మనకి విషయం గురించి చెప్పొచ్చు కదా, మనకి చెప్పకుండా చేయడం దేనికి అని. అందుకే అడుగుదాం అనుకుంటున్నాం కదా, వాడి రాత్రికి రాగానే అన్ని విషయాలు కనుక్కుందాం. నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వకు. హలో, నేనే, చెప్పండి. అలాగా? మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే అక్కడికి ఆఫీస్కి బయలుదేరి వస్తాను, ఏ ప్రాబ్లం ఉండదు. పర్వాలేదు, ఇవన్నీ నాకేం కొత్త కాదు కదా. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. అలాగే, ఉంటాను. ఆంటీ! ఏంటమ్మా? ఏ లేదాంటీ, ఆఫీసులో ఏవో చాలా పనులు పెండింగ్లో ఉండిపోయాయట. రాఘవరావు గారు మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు, నేను ఆఫీస్కెళ్ళి అవన్నీ చూసుకుంటాను, అక్కడే భోంచేస్తాను. మీరు నా కోసం ఎదురు చూడకండి, పనులన్నీ చూసుకొని మళ్ళీ సాయంకాలం వస్తాను. సరే.